Congo. ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి పట్టణం కొండమిట్ట ప్రాంతం మురికినీటిలో బయటపడ్డ పసికందు మృతదేహం. నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డు నందుగల రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్లో రెడ్ క్రాస్ చైర్మన్ పి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం. అనంతపురం జిల్లా కదిరిలో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఘనంగా జరుగుతున్న ఉత్సవాలు. నెల్లూరు నగరం రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు రైతాంగం ఆధ్వర్యంలో నెల్లూరు నర్తకి సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన. నెల్లూరు సంతపేటలోని ఆంజనేయ స్వామి గుడిలో త్రిబుల్ఏ మరియు జేకేఆర్ యూత్ అధ్యక్షులు మజ్జిగ జయకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు. సచివాలయం ప్రధాన గేటు వద్ద దిశ పెట్రోలింగ్ వాహనాలను లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ల నియామకం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని బీజేపీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ అన్నారు. తెలుగుదేశం నాయకులందరికీ చిడతలు కొట్టడం బాగా అలవాటైంది. శాసనసభలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి. టీడీపీ నేత కేసినేని శ్వేత హౌస్ అరెస్ట్. పేద ప్రజల ప్రాణాలను హరిస్తున్న కల్తీ సారాతో పాటు జగన్ రెడ్డి ప్రభుత్వం అమ్ముతున్న జే బ్రాండ్స్ లో హానికర క్యాన్సర్ కారక విష రసాయనాలు ఉన్న మద్యాన్ని వెనువెంటనే నిలువరించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే నెల్లూరు నగరం నెల్లూరు సంతపేటలోని ఆంజనేయ స్వామి గుడిలో త్రిబులే మరియు జేకేఆర్ యూత్ అధ్యక్షులు మజ్జిగ జయకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ పి అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు సంతపేటలోని ఆంజనేయ స్వామి గుడి నందు మజ్జిగ జయకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అనిల్ కుమార్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా 1008 టెంకాయలతో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. మోడల్ స్కూల్లోని 10th క్లాస్ విద్యార్థులకు 200 మందికి పైగా ఎగ్జామ్ కిట్లను పంపిణీ చేశారు. అదేవిధంగా గుప్తా పార్కు సెంటర్లో 500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాతగుడల వీధిలో 200 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జయకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఈరోజు మా ఆరాధ్య దైవం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ఉదయాన్నే ఆంజనేయ స్వామి గుడిలో 1008 టెంకాయతో ప్రత్యేక పూజ నిర్వహించాము. మోడల్ స్కూల్లో 10th క్లాస్ విద్యార్థులకు 100 మందికి ఎగ్జామ్ కిట్లను పంపిణీ చేశాము. అలాగే పేదవారికి 500 మంది పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించాం. పేద మహిళలకు 200 మందికి చీరలు అందజేశాము. అదేవిధంగా అనిల్ అన్న ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మేము చేసిన ఈ పుణ్య కార్యాలన్నీ ఆయన ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మాకు సహాయ సహకారాలు అందించిన 29వ డివిజన్ కార్పొరేటర్ వందవాసి రంగ, 40 డివిజన్ కార్పొరేటర్ రామకృష్ణ, 50 డివిజన్ కార్పొరేటర్ గుంజీ జయలక్ష్మి, అలాగే ఆఫీస్ స్టాఫ్కి ఆర్కిడ్ కుమార్ శంకర్ ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. పై కార్యక్రమంలో సాయి, దీపు, ఖాదర్, ప్రసాద్, లతీష్, చిన్న, సురేష్, నాయబ్, బిన్ను, జేకేఆర్ యూత్ తదితరులు పాల్గొన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వారికి అభిమానాన్ని చాటుకున్నారు. ఆ విధానంలో త్రిబులే టీం ఈరోజు చాలా బృహత్తర కార్యక్రమం తలపెట్టింది. నా పేరు మజ్జిగ జయకృష్ణారెడ్డి, నెల్లూరు సిటీ దేవర బాబు ఇన్ఛార్జ్ అండ్ టీమ్ త్రిబులే జేకేఆర్ టీమ్ త్రిబులే అనగా అనిల్ అన్న అభిమానులు ఫౌండేషన్ అధ్యక్షుడి చైర్మన్. ఈరోజు అనిల్ అన్న పుట్టినరోజు సందర్భంగా ఉదయాన్నే ప్రసన్న ఆంజనేయ స్వామి ఊళ్ళో 108 టెంకాయలతో అన్నకి ప్రత్యేక పూజలు జరపడం జరిగింది. అలాగే అదేవిధంగా
ఈరోజు గవర్నమెంట్ మోడల్ హై స్కూల్ కొట్టపల్లిలోని రేపు 27వ తేదీ 10th క్లాస్ పిల్లకాయలకి పరీక్షలు నిమిత్తంగా ఈరోజు వాళ్ళకి ఎగ్జామ్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. అనిల్ అన్న మీద అభిమానంతో ఈరోజు వాళ్ళ ఎగ్జామ్ బాగా రాయాలని నెల్లూరు నగరం రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు రైతుల ఆధ్వర్యంలో నెల్లూరు నర్తకి సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో 22 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడి వస్తుంది. ఇప్పటి వరకు 6 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించి కోతలు పూర్తి కాగా ఇంతవరకు 30,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో గిట్టుబాటు ధరలు లభించక ఈ ఒక్క సీజన్ లో రైతులు 1,000 కోట్ల రూపాయలను నష్టపోయారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం నేడు రైతులను రోడ్డుపాలు చేస్తోంది. పుట్టి 850 కేజీలకి అదనంగా 150 కేజీలను తరుగు కింద అదనంగా సేకరిస్తూ మొత్తం పుట్టికి 1,000 కేజీలను తీసుకుంటూ రైతులను దోపిడీ చేస్తున్నారు. ధాన్యపు మద్దతు ధర పుట్టికి 16,500 ఉండగా దళారీలు కేవలం 13,000 మాత్రమే కొనుగోలు చేస్తుండడం వలన రైతులు పుట్టికి 3,500కు నష్టపోతున్నారు. మరో 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యపు దిగుబడి రానుండగా రైతు భరోసా కేంద్రాలు కొనుగోలు చేయలేక ఇప్పటికే చతికిల పడి ఉన్నాయి. రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలని రైతు భరోసా కేంద్రాల దగ దళారీల దోపిడీకి నిరసనగా రైతులకు మద్దతుగా నర్తకి సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం నుండి కలెక్టరేట్ వరకు రైతాంగ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్లమెంటు అధ్యక్షులు మరియు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్, ఆనం వెంకటరమణారెడ్డి, టీడీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, చేజర్ల వెంకటేశ్వర్లు, పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్లపాక అనురాధ, తెలుగు రైతు నాయకులు రాపూరు సుందర రామిరెడ్డి, కల్లగుండ మధుబాబు నాయుడు, గున్నయ్య, రాధాకృష్ణమ నాయుడు, సాబిర్ ఖాన్, తిరుమల నాయుడు, కప్పీర శ్రీనివాసులు, కువ్వారపు బాలాజీ మరియు నెల్లూరు రూరల్ నియోజకవర్గ నేతలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతాంగం తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కదిరిలో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఘనంగా జరుగుతున్న ఉత్సవాలు వసంత వల్లభుడు, ప్రసన్న లక్ష్మీ నరసింహుడు, భక్త ప్రహ్లాద సమేత నృసింహుడు, వక్షస్థలం నుండి స్వేద బిందువులు ఉద్భవించే దేవదేవుడు, దేశంలో ఉన్న నవనరసింహ క్షేత్రాల్లో ఒకటైన కదిరి లక్ష్మీ నరసింహస్వామి నరసింహ క్షేత్రాలకు భిన్నంగా గర్భాలయంలో స్వయంభూగా వెలసి స్వామివారు ప్రహ్లాద సమేతుడై భక్తులకు దర్శనమిస్తారు. కదిరి పట్టణంలో ఒకప్పుడు ఖాద్రి వృక్షాలు, చెండ వృక్షాలు ఎక్కువగా ఉండేవి. ఈ చెట్ల క్రింద ఒక పుట్టలో నారసింహుడు స్వయంభూగా వెలిశాడని నమ్మకం. స్వామివారు ఉద్భవించిన స్వాతి నక్షత్రం రోజున నెలకి ఒకసారి మూల విరాట్ కు అభిషేకం చేస్తారు. అభిషేకానంతరం శ్రీవారి వృక్షస్థలం నుండి స్వేద బిందువులు ఇప్పటికీ ఉద్భవిస్తుంటాయి. 800 సంవత్సరాల చరిత్ర ఈ క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా 15 రోజుల పాటు సాగే ఉత్సవాలు ఈ నెల 12న అంకురార్పణతో మొదలై 26న పుష్పయాగోత్సవంతో ముగుస్తాయి. ఈ ఉత్సవాల గురించి మా రిపోర్టర్ హేమంత్ అందిస్తున్న విశేషాలు. అనంతపురం జిల్లా కదిరిలో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం మరుసటి రోజు బ్రహ్మ రథోత్సవంకు ఏర్పాట్లు చేస్తున్న గుడి సిబ్బంది, దేశంలో ఉన్న నవ నరసింహ క్షేత్రాలలో ఒకటైన కదిరి లక్ష్మీ నరసింహస్వామి, 800 సంవత్సరాల చరిత్ర గల శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుడి ఇది. స్వామిని దర్శించుకునేకి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు. భారతదేశంలో, దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైనటువంటి లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రంగా విరాజిల్లేటువంటి శ్రీ ఖాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం అత్యంత విశేషమైనటువంటి చరిత్ర కలిగి మహారాజులు, చక్రవర్తులు ఎంతోమంది స్వామివారి సేవ చేస్తూ ధరించినారు. భక్తులు ఎల్లరూ కూడా స్వామివారిని ఎన్నో విధాలుగా సేవిస్తూ ధరిస్తూ ఉన్నారు. ప్రతి ఏటా జరిగే విధంగానే ఈ సంవత్సరం కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవమైనంగా జరుగుతూ ఉన్నాయి. చైర్మన్ గోపాలకృష్ణ గారితో మనం మాట్లాడుతున్నాము. ఈ కదిరిలో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఆ విశిష్టత గురించి అడిగి మనం తెలుసుకున్నాము. అలాగే ఇక్కడ భద్రత ఏర్పాట్లు వాటి గురించి అడిగి తెలుసుకున్నాము. ఎలాగ బ్రహ్మోత్సవాలు చేస్తున్నారు, ఎలా ఉన్నాయి దాని విశిష్టతల గురించి ఒకసారి అడిగి తెలుసుకున్నాము. సార్ నమస్తే. సార్,
సార్ ఇప్పుడు మన టెంపుల్ రిజిస్ట్రేషన్ గురించి అసలు ఏనాటి చరిత్ర ఈ టెంపుల్ యొక్క చరిత్ర దాని గురించి సుమర్శిన స్వామి గోవింద గోవింద ఈ కాద్రి అనేది దాదాపు ఒక 1300 సంవత్సరాల క్రితం నుంచి ఉందన్నమాట చాలా ఓల్డ్ ఇది దక్షిణాది దక్షిణ భారతదేశంలోనే చాలా ఓల్డ్ టెంపుల్ ఇది దీనికి చాలా చరిత్ర ఉంది కాద్రి అని ఇది కాద్రి అనేది కూడా అదే అనమాట ఈ స్వామి వల్లనే ఈ కాద్రి అనేది ఇప్పుడు వచ్చినాయి అనమాట ఈ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు 12వ తారీఖు నుంచి అంకురార్పణతో స్టార్ట్ అయినాయి బ్రహ్మోత్సవాలు అప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చేసి రేపు వచ్చేసి రథోత్సవం ఉంది ఈ రథోత్సవానికి వేలాది మంది భక్తులు వస్తారు ఎప్పుడు నిత్యం అన్నదానం జరుగుతుంటుంది ఇక్కడ శ్రీవారి నిత్య అన్నదాన సత్రము అని భక్తులకి స్వామివారి ప్రసాదము సాంబారు అన్నము తర్వాత కర్రీస్ మజ్జిగ అన్నీ భక్తులకి ఎంతో రుచిగా చేసి పెట్టుండారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మాడవీధులలో ప్రజలందరికీ దర్శనమిచ్చి గుడి లోపలికి వస్తున్నారు ఇప్పుడు నెల్లూరు నగరంలోని పొదలకూరు నందిగల రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్లో రెడ్ క్రాస్ చైర్మన్ పి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ పి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 2001లో మన నెల్లూరులో ప్రారంభమైన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ హాస్పిటల్ నేడు 105 పడకల ఆసుపత్రిగా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ నెల్లూరు జిల్లా ప్రజలకు సేవ చేస్తూ అందుబాటులోకి వచ్చిందని క్యాన్సర్ డిటెక్షన్ కేంద్రంగా ప్రారంభమయ్యాయి. తర్వాత రేడియేషన్ ఆంకాలజీ సర్జికల్ ఆంకాలజీ విభాగాలు ప్రారంభమయ్యి కొన్ని వేల మంది రోగులకు ఎన్నో సేవలు చేస్తున్నదని తెలియజేశారు. అలాగే హాస్పిటల్ ప్రారంభమైన 20 సంవత్సరాల తర్వాత నేడు అతి ముఖ్యమైన మెడికల్ ఆంకాలజీ విభాగంలో రక్త సంబంధిత వ్యాధులకు కూడా మన నెల్లూరు క్యాన్సర్ హాస్పిటల్ నందు ప్రారంభమైందని ఎయిమ్స్ లో ఎండీ జనరల్ మెడిసిన్ పూర్తి చేసి జీపమర్లో మెడికల్ ఆంకాలజీ విభాగంలో సూపర్ స్పెషాలిటీ కోర్స్ అయిన డిఎంను పూర్తి చేసిన డాక్టర్ తేజేశ్వర్ ద్వారా మన క్యాన్సర్ హాస్పిటల్ పరిపూర్ణంగా అన్ని విభాగాలు కలిగిన క్యాన్సర్ ఆసుపత్రిగా తయారైందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ శ్రీమతి డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ వివిధ రకాల క్యాన్సర్ల గురించి వివరించి క్యాన్సర్ రాకుండా తగు సూచనలు మరియు సలహాలను తెలియజేశారు. సర్జికల్ ఆంకాలజీ విభాగంలో అత్యంత అనుభవం కలిగిన డాక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుంచి క్యాన్సర్ హాస్పిటల్కు విశేష సేవలు మరో సర్జికల్ ఆంకాలజిస్ట్ అయిన రమేష్ బాబుతో కలిసి 6,000కు పైగా సర్జరీలు చేసి అందులో 99% పైగా సర్జరీలను విజయవంతం చేసి నెల్లూరు జిల్లా ప్రజలకు విశేష సేవలు అందిస్తున్నామని తెలియజేశారు. అలానే రేడియేషన్ ఆంకాలజీ విభాగంలో 16 సంవత్సరాల విశేష అనుభవం కలిగిన డాక్టర్ గీతా ఉషశ్రీ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా మరో రేడియేషన్ ఆంకాలజిస్ట్ అయిన డాక్టర్ లోకేశ్వరితో కలిసి ఇప్పటి వరకు 13,000 వరకు రేడియేషన్ థెరపీలు మరియు 40 నుంచి 45,000 కీమోథెరపీలు విజయవంతంగా చేసి విశేష సేవలు నెల్లూరు ప్రజలకు మరింత చేరువ చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ట్రెజరర్ సురేష్ కుమార్ జైన్, రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు దాసరి రాజేంద్ర ప్రసాద్, గుణపాటి ప్రసాద్ రెడ్డి, ఎల్వి నరసారెడ్డి, రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు. హాస్పిటల్ ఒక మంచి స్పెషలిస్ట్ డాక్టర్తో ఉంది అననే భావన మన పేద ప్రజలకి పల్లెల్లో కానీ అన్ని మార్మల్ ప్రాంతాలకి తెలియజేయాలి. ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఈ ఇన్స్టిట్యూషన్కి వచ్చి చూపించుకునే అవకాశం ఉంటుంది. మరి అందులో భాగంగా ఈరోజు మెడికల్ ఆంకాలజీ ప్రారంభించిన సందర్భంగా వీటి మీద ఈ అన్ని పిహెచ్సీల్లో కూడా ఈ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ గురించి పోస్టర్స్ కానీ తెలియపరచడంలో పక్క చేస్తుందని అందరికీ కూడా సర్వీస్గా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా క్యాన్సర్ ఉంది, మరి దీని గురించి చాలామందికి ఈ రెడ్ క్రాస్ తరఫున క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ ఉంది అని అనే విషయం పేద ప్రజలకు చాలామందికి తెలియట్లేదు. ఇదే విషయాన్ని మధ్య కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేసినప్పుడు విలేజెస్లో మారుమూల ఉన్న ప్రాంతాలు అన్నింటికి కూడా మనం క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్, రెడ్ క్రాస్ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ గురించి తెలియపరిచినప్పుడు అందరూ కూడా అంటే జనరల్గా చెన్నై గారు నేను సర్జికల్ ఆంకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. 2013లో నేను నెల్లూరులో రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్లో సర్జికల్ ఆంకాలజిస్ట్గా జాయిన్ అయ్యాను. సో అప్పటి నుండి కూడా నేను వచ్చిన తర్వాత అన్ని క్యాన్సర్ సంబంధించి అన్ని రకాల సర్జరీస్, అంటే ఇంతకుముందు 2001లో మనకి ఇది రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ అనేది డిటెక్షన్ సెంటర్ లాగా స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత 2003 సంవత్సరంలో అర్ణా చంద్రశేఖర్ గారు అని చెప్పి సర్జికల్ ఆంకాలజిస్ట్ చెన్నై నుండి వచ్చేవారు. తను 2006 వరకు కూడా తను ఈ క్యాన్సర్ హాస్పిటల్కి సేవ అందించడం జరిగింది. సో అర్ణా చంద్రశేఖర్ గారు
ఈ క్యాన్సర్ హాస్పిటల్ డిటెక్షన్ సెంటర్ కాకుండా దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్ హాస్పిటల్ లాగా చేయాలన్న పట్టుదలతోటి ఒక సెకండ్ హ్యాండ్ ఓటీ టేబుల్ తీసుకొని సర్జరీస్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. సో మేడం ఒకటి స్టార్ట్ వేసిన బీజం అన్నది ఇప్పుడు ఆల్మోస్ట్ మనం పర్ ఇయర్ 600 to 700 కేసెస్ చేస్తున్నాం, సర్జరీస్ చేస్తున్నాం. సో అన్నా చంద్రశేఖర్ గారు 2006 వరకు సర్వీస్ చేస్తున్నారు, తర్వాత రమేష్ గారు వచ్చున్నారు. తను 2006 నుండి 2013 వరకు సార్ విజిటింగ్ కన్సల్టెంట్ గా వచ్చి సర్జరీస్ చేసేవారు. 2013 నుండి నేను ఇక్కడ జన్మపుత్రికి అలవాటు పడి పిల్లలందరూ కూడా నాకు ఇక్కడ ఉపకాయం వల్ల కూడా ఈ క్యాన్సర్ రేట్ పెరిగిపోతుంది మీద డబ్బుల వల్లనే లాగానే ఈ క్యాన్సర్ని మనము నివారించడం కూడా మా బాధ్యతే, క్యాన్సర్ హాస్పిటల్ బాధ్యతే. అసలు ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, దీనికి నివారించడం ఎలాగా అని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని కొండమిట్ట ప్రాంతంలో గుర్తు తెలియని పసికందు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. స్థానికుల వివరాల మేరకు శ్రీకాళహస్తి పట్టణంలోని కొండమిట్ట ప్రాంతంలో ఇండ్ల పక్కన ఉన్న మురికి నీరు ప్రవహించే కాలువలో దుర్వాసన రావడంతో స్థానికులు మురుగునీటి కాలువ పరిశీలించగా చీరతో చుట్టి ఉన్న వింత వస్తువులాగా కనిపించగా తీరా విప్పి చూస్తే పసికందు మృతదేహం. స్థానికులు హుటాహుటిన స్థానిక పోలీసులకు తెలియజేయగా సంఘటనా స్థలానికి సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ సంజీవ్ కుమార్ చేరుకుని పసికందు మృతదేహాన్ని పరిశీలిస్తున్నారు. పసికందు మృతదేహం గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. సచివాలయం ప్రధాన గేటు వద్ద దిశ పెట్రోలింగ్ వాహనాలను లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ దేవుడి దయతో ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దిశ డౌన్లోడ్స్ ఈరోజు రాష్ట్రంలో రికార్డు సంఖ్యలో 1,16,00,000 మంది అక్క చెల్లెమ్మల చేతిలో దిశ యాప్ ఉంది అన్నారు. దాదాపుగా 15,000 గ్రామ వార్డు సచివాలయాల్లో, అంటే దాదాపు ప్రతి గ్రామంలో ఒక మహిళా పోలీస్ కూడా పనిచేస్తుంది. వీటన్నింటితో ఒక గొప్ప విప్లవానికి, ఒక మార్పుకు శ్రీకారం చుడుతున్నాం. ఎక్కడైనా ఒక అక్క చెల్లెమ్మ మీద ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రభుత్వం ఊరుకోదు అన్న సంకేతం పంపిస్తున్నాం. ఒక సామాన్య అక్క చెల్లెమ్మకే కాదు, పోలీసు వృత్తిలో ఉన్న అక్క చెల్లెమ్మలు కూడా మంచి చేసే దిశగా అడుగులు పడ్డాయి. ప్రతి చెల్లెమ్మకు తెలుసు, ఇంతకుముందు పోలీస్ స్టేషన్లో అక్క చెల్లెమ్మలకు ప్రత్యేకంగా రెస్ట్ రూమ్ ఉండేది కాదు. ఈరోజు ప్రతి పోలీస్ స్టేషన్లోనూ మహిళలు ప్రత్యేకంగా వాష్రూమ్లు ఉండడంతో పాటు బందోబస్తుకు వెళ్ళినప్పుడు కూడా అక్క చెల్లెమ్మలకు ఎటువంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేకంగా వాష్రూమ్స్, డ్రెస్సింగ్ రూమ్లు ఉండే విధంగా 18 కార్ వ్యాన్స్ను కూడా ప్రారంభిస్తున్నాం. మొత్తం 30 కార్ వ్యాన్స్ ప్రారంభించే కార్యక్రమంలో భాగంగా ఇవాళ 18 వచ్చాయి, వాటిని ప్రారంభిస్తున్నాం. మరో 12 రాబోయే రోజుల్లో వస్తాయి. ఈరోజు కార్ వ్యాన్స్తో పాటు 163 దిశ పోలీస్ ఫోర్ వీల్ వాహనాలను కూడా ప్రారంభిస్తున్నాం. ఇప్పటికే 900 దిశ ద్విచక్ర వాహనాలు వివిధ పోలీస్ స్టేషన్లో అందుబాటులో ఉన్నాయి. వాటికి అదనంగా 163 ఫోర్ వీలర్స్ను కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నాం. ఇవి కాక ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రతి వాహనాన్ని, అంటే దాదాపు 3,000 వాహనాలను జీపీఎస్ ట్యాగింగ్ చేసి దిశకు అనుసంధానం చేసి వాటన్నింటినీ కూడా అందుబాటులోకి తెచ్చాం. ఏదైనా ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మ తన ఫోన్ను 5 సార్లు అటు ఇటు ఊపితే చాలు, 10 నిమిషాలలో ఆ అక్క చెల్లెమ్మ దగ్గరకు మన పోలీస్ సోదరుడు వెళ్ళి చెల్లెమ్మ నేను నీకు తోడుగా ఉన్నాను, ఏమిటి నీ సమస్య అని అడిగే గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టాం. ఆ రెస్పాన్స్ టైం 10 నిమిషాలు, అంటే సంఘటన జరిగిన 10 నిమిషాలలోపే ఖచ్చితంగా అక్కడకు రావాలని గట్టిగా నేను చెప్పాను. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ చర్చికి సంబంధించిన విషయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద గల స్పందనలో కంప్లైంట్ ఏఈఎల్సీ యాక్టింగ్ మోడరేటర్ బిషప్ మరియు ప్రెసిడెంట్ అయిన రైట్ రెవరెండ్ కేవీ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో పలువురు బిషప్లు, పాస్టర్లు ఇవ్వడం జరిగింది. తర్వాత విజయవాడ ప్రెస్ క్లబ్లో జరిగిన పత్రికా సమావేశంలో ఏఈఎల్సీ ప్రస్తుత అధ్యక్షులు మరియు మోడరేటర్ బిషప్ అయిన కేవీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ తాము చట్ట ప్రకారం మరియు ఏఈఎల్సీ బైలాస్కి లోబడి 27/5/2021 ఎన్నుకోబడినాము. అయినప్పటికీ కొద్దిమంది రాజకీయ నాయకుల అండదండలతో అత్యంత క్రూరమైన రౌడీ షీటర్ లాజరస్ అనే కర్ణాటకకు చెందిన వ్యక్తి కొద్దిమంది రౌడీలతో చర్చిని గత 12 నెలలుగా అక్రమ పాలన చేస్తున్నాడు. ఈ విషయమై గౌరవ హైకోర్టు వారు ఇచ్చిన 2 మధ్యంతర ఉత్తర్వులను కూడా అమలు చేయకుండా గుంటూరు ఎస్పీ గారు, గౌరవ డీజీపీ వారు తాత్సారం చేస్తున్నారు. ఎన్నోసార్లు పలువురు అధికారులకు మొరపెట్టుకున్నా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. చివరకు గౌరవ హైకోర్టు వారు దీన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద పరిగణించి 16/3/2022 అధికారులను గట్టిగా మందలించి 33/2022 తన ఉత్తర్వులను అమలు పరచాలని ఆదేశించారు. కావున గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సెంట్రల్ గుంటూరు బిషప్ అయిన బాబురావు గారు మాట్లాడుతూ తమకు సత్వరం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చర్చిలోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తులు బ్రదర్ అనిల్ కుమార్ పేరు ఉపయోగిస్తూ అడిషనల్ ఎస్పీ అయిన జాషువా అనేవారి ద్వారా అందరికీ ఫోన్లు చేపిస్తూ బెదిరిస్తున్నారు
చేస్తున్నారని చెప్పారు. అడిషనల్ ఎస్పీ జాషువా కాల్ లిస్ట్ ఇస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని తెలిపారు. వీళ్లు చేస్తున్న అక్రమ పాలన వలన ప్రభుత్వానికి మరియు గౌరవ్ జగన్ గారికి చెడ్డ పేరు తేవడమే కాకుండా భారతదేశంలోనే అతిపెద్ద చర్చి 30 లక్షల విశ్వాసులు కలిగిన భారత సంఘంలో వ్యతిరేకతకు కారణమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కావున గౌరవ్ ముఖ్యమంత్రి గారు మరియు గౌరవ్ డీజీపీ గారు వెంటనే గౌరవ్ హైకోర్టు వారి ఉత్తర్వులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాస్టర్లు నాయకులు హాజరయ్యి ముక్త కంఠంతో ప్రస్తుతం చర్చిలో జరుగుతున్న అక్రమాలను ఖండించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి లక్షలాది మంది ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం విశ్వాసులందరికీ కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో 30 లక్షల మంది ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో ఉన్నారు. వేలాది దేవాలయాలు ఉన్నాయి. 2000 మంది పాస్టర్స్ ఉన్నారు. 6 సినాడ్ బిషప్స్ ఉన్నారు. మోడరేటర్ బిషప్ గారు ఉన్నారు. ఇది 180 సంవత్సరాల నుండి మన భారతదేశ రాజ్యాంగం రాకముందే మాకు చట్టం ఉంది. 200 పేజీల కాన్స్టిట్యూషన్ ఉంది. 180 సంవత్సరాల నుండి మిషనరీలు, హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్ ఏర్పాటు చేసి తెలుగువారికి ఎంతో గొప్ప సేవలు అందించారు. ఆ కాలక్రమంలో కాన్స్టిట్యూషనల్గా నడుస్తున్నటువంటి ఈ బాడీలో దొంగలు ప్రవేశించి వీటిని అక్రమంగా అర్ధరాత్రి మరి మాకు గుంటూరులో ఉన్న ఇండియాలో బిగ్గెస్ట్ చర్చ్ అయిన మాకు హెడ్ క్వార్టర్స్ గుంటూరు, అక్కడ మా ఆఫీసుని క్యాప్చర్ చేసుకొని పోలీసుల అండదండలతో వారు లోపల మారుణాయుధాలతో నివసిస్తున్నారు. ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ల నియామకం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ అన్నారు. కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేశారు అని కాకినాడలో మోడరైజేషన్ పేరుతో భారీ మొత్తంలో ఖర్చు చేశారన్నారు. ఉపనదుల్లో డ్రెడ్జింగ్ పేరిట లెక్కాపత్రం లేకుండా నిధులు వినియోగించారని, రాజకీయ పునరావాస కేంద్రాల కోసమే కులాల పేరిట కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని, స్మార్ట్ సిటీల చైర్మన్ నియామకాలు చెల్లవని ప్రభుత్వానికి ఇప్పటికీ తెలిసిందని, రాష్ట్ర ప్రభుత్వానికి ఇది చెంపపెట్టన్నారు. ఇప్పుడు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ మాధవ్ గారు ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. అని ఎడ్యుకేషన్ మానిటరింగ్ కమిటీలని, జ్యుడిషియల్ ప్రోబ్ అని, అలాగే దిశ చట్టం అని, అలాగే దీంతోపాటు ఎప్పుడూ లేని విధంగా అనేక మంది సలహాదారులు, ఎంతమంది అంటే ఎవరికి తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా ఎవరికి తెలియదు. అలాగే దీంతోపాటు అనేక కొత్త కొత్త కార్పొరేషన్స్ క్రియేట్ చేసింది వాళ్ళ పరిధికి మించి, అలాగే వాళ్ళ పరివ్యూలో లేని కార్పొరేషన్లు అనేకం క్రియేట్ చేసిన జరిగింది. వైజాగ్ చెన్నై కారిడార్ అది కేంద్ర ప్రభుత్వం యొక్క ఒక ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ మధ్యలో అనేక రకాల పరిశ్రమలు రావాలి. వైజాగ్ నుంచి కాకినాడ, కాకినాడ నుంచి చెన్నై, ఈ విధంగా డివైడ్ చేసి 2 కార్పొరేషన్లు క్రియేట్ చేసి దానికి చైర్మన్స్ క్రియేట్ చేయడం, అలాగే కేంద్ర ప్రభుత్వం 2014 నరేంద్ర మోడీ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా స్మార్ట్ సిటీస్ అనే ఒక ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా 100 స్మార్ట్ సిటీస్ అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో మన ప్రాంతంలో కూడా 3 స్మార్ట్ సిటీస్. తెలుగుదేశం నాయకులందరికీ చెడతలు కొట్టడం బాగా అలవాటైంది. శాసనసభలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి అన్నారు, చంద్రబాబు రోడ్ల మీదకి వెళ్ళి చెడతలు కొట్టే పరిస్థితి వచ్చింది, శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నారని తెలుగుదేశం నాయకులని వెల్లంపల్లి అన్నారు. అధ్యక్ష, ఈ తెలుగుదేశం నాయకులందరికీ కూడా చెడతల అలవాటు బాగైంది అధ్యక్ష. నిన్నే చూసాము టీవీలో ఏ విధంగా పోలవరం దగ్గరికి చెడతలు కొట్టుకున్నారు. రేపు ఉదయం చంద్రబాబు నాయుడు కూడా రోడ్ల మీదకి చెడతలు కొట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అడుక్కోవడం తప్ప వీళ్ళకి శవాల మీద పేలాలు ఎరుకునే వాళ్ళలాగా కొద్ది రోజుల నుంచి ఒక స్పైడర్ సినిమా ఉంది అధ్యక్ష. దాంట్లో ఒక వీళ్ళని ఉన్నాడు, దాంట్లో ఎవరైతే శవాలు చచ్చిపోతే కానీ ఆ రోజు ఆనందపడ్డు అటువంటి క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు. ఇక్కడ ఇటువంటి శవ రాజకీయాలు మార్చకపోవడం మాత్రం చాలా చండాలనుకుంటుంది. ఎందుకంటే చెడతలు కొట్టుకుంటూ చంద్రబాబుకి చెడతలు బాగా అలవాటు పోయింది అధ్యక్ష. ఆ చెడతలు ఈ తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ చెడతలు తీసుకురావడం, రేపు ఉదయం 24 తర్వాత చంద్రబాబు, లోకేష్, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి దగ్గరికి వెళ్ళి చెడతలు కొట్టించుకొని బెచ్చెత్తుకోవడం తప్ప వీళ్ళకి ఓటు ఒకటి కూడా పడదు అధ్యక్ష. రాష్ట్రంలో జేబ్రాండ్ కల్తీ సారాలపై నిరసన తెలపకుండా టీడీపీ నేత కేశినేని శ్వేతని అడ్డుకునేందుకు ఇంటి వద్ద
పికెటింగ్ ఏర్పాటు చేసిన పోలీసులు. ఈ సందర్భంగా టీడీపీ నేత కేశినేని శ్వేత మాట్లాడుతూ దుర్మార్గపు పాలన అని, ఇది ఒక అసాంఘిక చర్యకు నిదర్శనమని, శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాలను అణిచివేయాలని చూస్తున్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. పేద ప్రజల కష్టార్జితాన్ని దోచుకోవడంతో సరిపెట్టుకోకుండా వారి విలువైన ప్రాణాలను కూడా హరిస్తున్న కల్తీ సారాతో పాటు జగన్ రెడ్డి ప్రభుత్వమే అమ్ముతున్న పిచ్చి జే బ్రాండ్స్లో హానికర క్యాన్సర్కారక విష రసాయనాలు ఉన్న మద్యాన్ని వెనువెంటనే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బ్రేవరీలకు వెళ్తున్న టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుని మొగలరాజపురంలోని ఇంటి వద్ద పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున బొండా ఉమ్మ ఇంటి వద్ద చేరుకోవడం జరిగింది. అనంతరం కార్యకర్తలతో కలిసి వినూత్నంగా జగన్ రెడ్డి బ్రాండ్స్ అయిన మద్యాన్ని కింద పారబోస్తూ నిరసన తెలియజేయడం జరిగింది. అనంతరం బొండా ఉమామహేశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వమే అక్రమంగా కల్తీ మద్యాన్ని ప్రవేశపెట్టి ప్రజల ఆరోగ్యాన్ని బలి తీసుకుంటుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లను రాష్ట్రంలో తీసుకువచ్చి ధరలను అధికంగా పెంచి మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారని మండిపడ్డారు. అది చాలక వైసీపీ నేతలు జంగారెడ్డిగూడెంలో కల్తీసారా ప్రవేశపెట్టి 26 మంది మరణానికి కారణమయ్యారన్నారు. జంగారెడ్డిగూడెం మృతులపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి హేళన చేసి మాట్లాడడం సరికాదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వెళ్లి పరిశీలించి ఫోటోలు వీడియోలతో వాస్తవాలు బయటపెట్టిన ప్రభుత్వం ఏం పట్టనట్టు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. నాటుసారా, గంజాయి, జేబ్రాన్, లిక్కర్ ని అధికారికంగా ఆమ్ముకునే హక్కు వైకాపా నాయకులకు ఎవరు కల్పించారని ప్రశ్నించారు. డబ్బు సంపాదనే లక్ష్యంగా వైకాపా పనిచేస్తోందని, ప్రజల ప్రాణాలు అంటే లెక్కలేదన్నారు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్లో తయారవుతున్న మద్యాన్ని నిషేధిస్తున్నారంటే ఈ మద్యం ఎంత ప్రమాదకరమైందని ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ఈ రాష్ట్రంలో అమ్మే మందులో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయి. ఇది తాగితే క్యాన్సర్ వచ్చి చచ్చిపోతారని తెలిపారు. అందుకే ప్రజలు ఈ మద్యాన్ని నిషేధించమని కోరుతూ ఈనాడు మద్యాన్ని నేరపాలు చేస్తున్నామని తెలిపారు. తక్షణమే ఈ ప్రభుత్వం అమ్ముతున్న కల్తీ మద్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, పేదవాడి ప్రాణం కాపాడడానికి ఎంత దూరమైనా వెళ్తామని హెచ్చరించారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే బొండా మగ నాయకత్వం, నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే బొండా మగ నాయకత్వం, ప్రజల జీవితాలతో తెలంగాణ వర్తన వైసీపీ ప్రభుత్వం, 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 వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాళహస్తి పట్టణం కొండమిట్ట ప్రాంతం మురికి నీటిలో బయటపడ్డ పసికందు మృతదేహం. నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డు నందుగల రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్లో రెడ్ క్రాస్ చైర్మన్ పి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం. అనంతపురం జిల్లా కదిరిలో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఘనంగా జరుగుతున్న ఉత్సవాలు. నెల్లూరు నగరం రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు రైతాంగం ఆధ్వర్యంలో నెల్లూరు నర్తకి సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన. నెల్లూరు సంతపేటలోని ఆంజనేయ స్వామి గుడిలో 3AA మరియు JKR యూత్ అధ్యక్షులు
మజ్జిగ జయకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు. సచివాలయం ప్రధాన గేటు వద్ద దిశ పెట్రోలింగ్ వాహనాలను లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ల నియామకం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని బీజేపీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ అన్నారు. తెలుగుదేశం నాయకులందరికీ చిడతలు కొట్టడం బాగా అలవాటైంది, శాసనసభలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి. టీడీపీ నేత కేసినేని శ్వేత హౌస్ అరెస్ట్. పేద ప్రజల ప్రాణాలను హరిస్తున్న కల్తీ సారాతో పాటు జగన్ రెడ్డి ప్రభుత్వం అమ్ముతున్న జే బ్రాండ్స్ లో హానికర క్యాన్సర్ కారక విష రసాయనాలు ఉన్న మద్యాన్ని వెనువెంటనే నిలువరించాలని డిమాండ్. ఈనాటి వార్తా న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.